ఫాదర్ ఆఫ్ పెన్షన్ ధరం స్వరూప్ గారికి ఈరోజు మన పెన్షనర్లకు శుభదిన. గౌరవనీయులు, పెన్షన్స్ సక్రమంగా రావడానికి అంతమంది పెన్షన్ లేని రోజులలో తను కొట్లాడి మనకు ఇప్పించినారు. 17 డిసెంబర్ 1992 ఆ రోజు మన పిల్లల్లో పోటీకి వచ్చింది కాబట్టి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా మనం ఈ రోజును మన పెన్షనర్స్ దినోత్సవం నేషనల్ పెన్షన్ జరుపుకుంటున్నాం. మరి ఆ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మన జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షురాలు దావసి కలెక్టర్ గారు కూడా రావాల్సి ఉంటే కాలేదు. మరి సాధించుకునే దిశలో మనం ముందున్నాం. మరి ఈరోజు ప్రతి సంవత్సరం జరుపుకునే విధంగా 70 సంవత్సరాలు పైబడ్డ మన పెన్షనర్ మిత్రులు, సీనియర్ మిత్రులు కొంతమందిని సన్మానించుకోవడం మనం భాగ్యంగా భావిస్తూ ఈరోజు కూడా అలాంటి కార్యక్రమానికి వేయి చేసిన మిత్రులందరికీ వివిధ మండలానికి వచ్చినటువంటి అధ్యక్షులు, కార్యదర్శులు మరియు ఇతర ప్రతినిధులు మరి వారి బాడీ మెంబర్లందరికీ కూడా స్వాగతం తెలుపుతున్నాము. మరి ఈ విషయాన్ని గురించి కార్యక్రమానికి డాక్టర్ సంజయ్ కుమార్ గారు, విశిష్ట ఆహ్వానికి వచ్చినటువంటి జడ్పీ చైర్మన్ వసంత గారు, సభాధ్యక్షులు, మరి ఈరోజు 17 డిసెంబర్ మనం ప్రతి సంవత్సరం భారతదేశ వ్యాప్తంగా పెన్షన్స్ డే జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మరి ఎవరైతే ధర్మస్వరూప్ నక్కర గారు వారు పెన్షనర్కి అందించినటువంటి సేవలకు గుర్తింపుగా మనం ఈరోజు పెన్షనర్స్ డే జరుపుకోవడం అనేది జరుగుతుంది. మరి మనకు ఇంత సేవ చేసి మనం ఈరోజు పొందుతున్నటువంటి పెన్షన్కు ప్రధాన కారణమైనటువంటి మన నకారా గారి పిటిపిసిఎన్ వల్ల కోర్టు న్యాయస్థానము మన పిల్లలు ఇచ్చినటువంటి ఉత్తర్వుల క్రమంగా ఈ రోజు పెన్షన్ జరుపుకుంటున్నాం. మరి ప్రతి సంవత్సరం వారిని స్మరించుకుంటూ ఒకసారి మన గౌరవ పెన్షనర్లకు సన్మానం చేయడం అనేది మా కార్యవర్గం తీసుకున్నటువంటి నిర్ణయం. మరి దీనికన్నా ముందు కొంచెం చిన్న విషయం ఏంటంటే 15-16 శతాబ్దంలో మన దేశానికి వ్యాపార రీత్యా వచ్చిన డచ్ వారు, పోర్చుగీస్ వారు, ఆంగ్లేయులు మొదలగు వ్యాపారం కొరకు వచ్చి మనకున్న అస్తవ్యస్త పరిస్థితులలో మన దీనే మన నకార గారు వారు సివిల్ సర్వీస్ 1937లో సివిల్ సర్వీస్ రాసి ఒక కేంద్ర ప్రభుత్వంలో ఉన్నతోద్యోగంలో ఉండి ఢిల్లీ రాష్ట్రానికి ఆర్థిక సలహాదారుగా, కంట్రోలర్ అండ్ అకౌంట్ జనరల్ డిఫెన్స్గా వివిధ ఉన్నత పోస్టులు అలంకరించి 1972 నకారా గారు రిటైర్ అయిన సందర్భం మీకు అందరికీ తెలిసిన విషయమే. మరి అటు సందర్భంలో 31/29/1979 నాడు కేంద్ర ప్రభుత్వము సరళీకృత పెన్షన్ విధానం కింద 31/3/79 వరకు
ఎవరైతే సర్వీస్లో ఉన్నారో వారికే పెన్షన్ ఎలిజిబుల్ అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. మరి అంతకుముందు ఉన్నటువంటి పెన్షనర్లకు ఎలాంటి హక్కు లేకుండా చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం మీద మరి నకారే గారు వారికి సంబంధించిన కొంత మందిని కూడగట్టుకొని 1980లో సుప్రీంకోర్టులో రిట్టిఫికేషన్ చేయడం జరిగింది. అప్పుడు మన రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ నిర్మించిన రాజ్యాంగంలో ఆర్టికల్ 34 క్రమంగా మనం పిటిషన్ చేయడం జరిగింది సుప్రీంకోర్టులో. అట్టి సుప్రీంకోర్టులో అప్పుడు ఉన్నటువంటి ఆర్టికల్ను పరిశీలించి గతంలో ఉన్నటువంటి మన తీర్పులను అనుసరించి సరళతో విధానంలో ఉన్నటువంటి లోటుపాట్లను పరిశీలించి అప్పుడున్న మన చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు 27/12/82 రోజున మనకు తీర్పు ఇచ్చింది పెన్షన్ ఫేవర్లో. ఈరోజు మనం పెన్షన్ జరుపుకుంటున్నాం. వారు యజమాని యొక్క హక్కుగా దానం చేయడం కాదు, వారు ఆధార క్రమంగానే అప్పుడున్న ధరల స్థిరీకరణకు అనుకూలంగా మనము ఇప్పుడు 6 నెలలకు ఒక డిఏ మనం పొందుతున్నటువంటి డిఏ అప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఇచ్చినటువంటి ఆధార క్రమంగానే మనం ఇప్పుడు పొందుతున్నాం అనేది జ్ఞాపకం. అందువలకే వారు పెన్షన్స్ పితామహుడు అని మనం పేరు పెట్టుకొని దేశవ్యాప్తంగా పెన్షన్స్ డే జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఈ సంఘభవనకు 50 నుంచి 60 మంది రెగ్యులర్గా వస్తుంటారు, పేపర్ చదువుకుంటారు, క్యారం ఆడుకుంటారు, దేశంలో ఉన్నటువంటి ప్రపంచ విషయాల గురించి కూడా ఆయన చర్చించుకుంటారు సీనియర్ సిటిజన్స్. అలానే కాకుండా ప్రతి సంవత్సరం మేము ఇన్కమ్ ట్యాక్స్ కట్టవలసి ఉంటుంది, లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వవలసి ఉంటుంది. మరి ఆ ఎస్టీఓ డీటీఓ ద్వారా లిస్ట్ ఏడిగా పంపుతారు. ఎవరన్నా లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వాలంటుంటే ఇక్కడ మేము లైఫ్ సర్టిఫికెట్ చూసి వాళ్ళ డిడక్షన్ చూసి ప్రత్యేకంగా మా గౌరవ సభ్యులు ఫామ్ నింపి వాళ్ళకి ఇవ్వడం, తర్వాత గౌరవ పెన్షన్ సేవలన్న ఎంపీనటువంటి అక్కడికి పోయి మా మేము ఉన్నామని మా పెన్షన్ సంఘం తరఫున శ్రద్ధాంజలి ఘటించి రావడం. అదే కాకుండా మధ్య ముదుసులై ఉన్నటువంటి మా గౌరవ సభ్యుల యొక్క ఫ్యామిలీస్ కొంతమంది కొడుకులు కానీ బిడ్డలు కానీ హరాస్మెంట్ చేస్తుండను, లేకపోతే ఇంట్లోకి రాని పోతాను, మా సంఘం ఉన్నది మా సంఘంకు చెప్తామని ఒక ధైర్యంతో మన దగ్గరకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అట్లాంటి సందర్భంలో మన యూనియన్ నుంచి పోయి కూడా మరి మనత కొంత మనం న్యాయం చేసిన వాళ్ళం అయినా ఆ రకంగా పెన్షనర్ యొక్క ఫ్యామిలీస్ కుటుంబాలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు పోషించిన సందర్భంలో మేము ఉన్నామంటూ కూడా కొంత ధైర్యం చెప్పవలసిన అవసరం ఎప్పటికప్పుడు మేము మా ప్రయత్నం చేస్తున్నాం. ఏదైతే ప్రతి సంవత్సరం మేము ఈ సన్మాన కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఈ సంవత్సరం 31/11/19 వరకు 70 సంవత్సరాలు నిన్న వాళ్లకు అనేది ఒక బేస్ పెట్టుకున్నాం. ఆ రకంగానే ఈసారి 42 మందికి మేము జిల్లా సంఘం తరఫున సన్మానం చేయడం జరుగుతుంది. పెన్షనర్లకు కావాలనే ఉద్దేశంగా మనం కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్, ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ కూడా జరిగింది. దాని ఇష్యూలో కూడా మన స్థానిక సభ్యులు కొద్దిగా చొరవ తీసుకొని మిగతా యూనిట్లలో ధర్మపురి, రాయిగల్, కొడిమ్యాల్, మల్లియాల్, కోట్ల దాని మీద కొద్దిగా ఎదుగుదల ఉన్న శాసనసభ్యులు కూడా అక్కడికి వచ్చినట్టుండి వారి పరిశీలించి న్యాయం అయినట్టుంటేనే ఇవ్వడానికి వరకు కొంత వారు సహాయం చేయాలని, అలాగే జడ్పీ చైర్ గారు కూడా కొంత మాకు సహకరించాలని మనవి చేస్తూ మరి ఇది అవకాశం కల్పించిన గౌరవ ముఖ్య అతిథులకు, మా జిల్లా కార్యవర్గానికి, హెడ్క్వార్టర్ కార్యవర్గానికి, గౌరవ పెన్షనర్లకు, రూరల్ కార్యవర్గానికి, స్టేట్ అధ్యక్షుల గారికి అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అధ్యక్షుల గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెక్రటరీ తర్వాత లచ్చయ్య గారు రూరల్ యూనిట్ ప్రెసిడెంట్ కౌన్సిలర్ మా మిత్రులు వనమాల సత్యనారాయణ గారు
రాష్ట్ర పరిధిలో గురించి తెలియజేస్తా కోరుతా ఉన్నా సార్. ఏర్పాటు చేయబడి కార్యక్రమానికి ముఖ్య అతిథి గౌరవనీయులైన మన ఎమ్మెల్యే తర్వాత ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మన ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి జిల్లా పరిషత్ చైర్పర్సన్, ఇది పెద్ద సంఘం అది. మరి ఈ సంఘం లోపలనే మరి ఈ సంఘం ద్వారానే మా యొక్క సమస్యలన్నీ కూడా మరి పరిష్కరించడానికి మేము ఎన్నో రకాల ధర్నా కార్యక్రమాలు, పిక్నిక్ కార్యక్రమాలు ప్రభుత్వానికి మరి విరుపత్రం ఇచ్చి మరి సమస్యలు పరిష్కరించడానికి మేము ముందుంటున్నటువంటి మా సంఘం సార్. అదేవిధంగా ఇక్కడ మాకు ఒకటి ఎమ్మెల్యే గారు ఉన్నారు, జడ్పీ చైర్మన్ గారు ఉన్నారు. మాకు ఒకటి ఏంటంటే మేము ఓల్డ్ ఏజ్ అందరూ ఉన్నాం కనుక మా ఓల్డ్ ఏజ్ వాళ్ళకు మరి అనారోగ్యం ఏర్పడినప్పుడు మేము సంబంధించిన వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేసడానికి మరి ముఖ్యమంత్రి గారికి మన ఎమ్మెల్యే గారు ప్రార్థన చేసి వెల్నెస్ సెంటర్ తగ్గించాలని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. అది ఒక దృష్టికి తీసుకొస్తున్నాం కనుక ఆ వెల్నెస్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తే మా యొక్క పెన్షనర్స్ అందరూ కూడా మరి టెస్ట్ చేసుకునే అవకాశం కనుక అది చూడాలని కోరుతున్నాం. చెప్పినట్టుగా ఈరోజు 1980లోనే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు డిసెంబర్ 17th రోజున పెన్షన్స్ డే జరుపుకోవడం అని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు మీరందరూ కూడా మీ జీవిత ప్రయాణంలో ఒక ఉద్యోగం అనే నావపై నడిచి దాన్ని సమర్థవంతంగా బాధ్యతను పూర్తి చేసి తర్వాత పదవి విరమణ పొందిన తర్వాత వచ్చే గౌరవ వేతనమే యొక్క పెన్షన్. కాబట్టి మీరెంతో సుదీర్ఘంగా మీ యొక్క జీవితంలో ఇటు కుటుంబాన్ని ఇటు మీ యొక్క ఉద్యోగ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తూ ఈరోజు సమాజంలో ఉన్నతమైన గౌరవాన్ని అందుతుందంటే పెన్షన్. పెన్షన్ లేకపోతే మీ పట్ల సమాజంలో కూడా కొంత అభిప్రాయం అనేది వేరేగా ఉండేది. ఎందుకంటే మన ఇంట్లోనే చూసుకుంటే పెన్షన్ వస్తుంది అంటే ఒక తాతయ్యకు పెన్షన్ వస్తుందంటే ఇంట్లో కొడుకు కూడా పిల్లలు కూడా మిమ్మల్ని అనురాగంతో పలకరిస్తారు. అదే ఇది లేకపోతే వేరే పరిస్థితి ఉండేది. కాబట్టి ఆనాడు పెద్దలు ఎవరైతే ఉన్నారో ఈ పెన్షన్ అని తీసుకురావడం చాలా ఆనందం. మీ అందరికీ కూడా ఒక జీవితంలో ఒక లైఫ్ చివరి ఘట్టం వరకు కూడా ఇది మీకు ఎంతో సహకరిస్తుంది, సమాజంలో కూడా మీకు మర్యాదలు గౌరవాన్ని పెంచుతుంది. కాబట్టి ఈరోజు ఈ పెన్షన్ డే సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మీ అందరూ కూడా మీ కుటుంబంతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు మీ అందరికీ ఇద్దరు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జైతరంగ సోదరి శ్రీమతి దేవవసంత గారికి ప్రధాన గారి మీ అందరినీ చూస్తూ ఉంటే ఇక్కడ చాలా మంది చిన్నప్పటి నుంచి చూస్తున్నాయి కాబట్టి ఒక కుటుంబ సభ్యులతో దగ్గర ఖచ్చితంగా ఉంది తప్ప వేరే లేదు. రెండవది ఒక డాక్టర్గా ఉండడం, అందులో ఇప్పుడే కలిసిన బ్రహ్మయ్య సార్ మా నాన్నగారు సమకాలికు అకారుడు పెడితే నాకంటే కొద్దిగా సీనియర్స్ గంగరాజు సార్ కనుక ఇంతకుముందు సోదరు చెప్పినట్టు కానీ చైర్మన్ గారు లేదా మన అధ్యక్ష కార్యదర్శి చెప్పినట్టు పెన్షన్ వచ్చినప్పటి నుంచి కుటుంబాల్లో సమాజంలో గౌరవం పెరగడం జరిగింది. మరి ఆ తర్వాత పరిస్థితులు మళ్ళా ఉద్యోగస్తున్నప్పుడు మారి అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది కాదు కానీ జాతీయ స్థాయిలో జరిగిన ఇష్యూ. దాని గురించి నేను ఇప్పుడు ఎక్కువ డీప్లో పోదలుచుకోలేదు, మీకు తెలుసు నాకు తెలుసు. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వచ్చిన తర్వాత మీ ఆరోగ్యం పట్ల దృష్టి పెట్టి అంతకుముందు ప్రతి వాళ్ళకు కూడా ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ ఎక్సన్కి వెళ్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది, ప్రతి వాళ్ళకు కూడా రీఇంబర్స్మెంట్ ఫెసిలిటీ ఉంటే హెల్త్ కార్డులు ఇచ్చి కొంతవరకైతే సులభతరం చేసిందని చెప్పి మీ ఆరోగ్యం పట్ల పట్టించుకుంటుందని చెప్పి నేను గౌరవంగా సభాముఖంగా గర్వంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రెగ్యులర్గా పిఆర్సీ కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాయి.
కానీ 70 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఇంకొకటి సంవత్సరం చాలా సార్లు ఎన్నో చెప్పారు, ఇక్కడ ఎక్కువ లేవదీయలేదు, చాలా సంతోషం. కానీ మా ముఖ్యమంత్రి గారు సమయం వచ్చినప్పుడు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మంచిగా ఉన్నప్పుడు అన్నీ కూడా అడిగిన దానికంటే కొద్ది ఎక్కువ చేసే వ్యక్తి కాబట్టి తప్పకుండా వారు మేము వింటూ ఉంటారు, వారి శిష్యులుగా మేము కూడా మేము వింటూ ఉంటాం. మరి గతంలో నేను డాక్టర్ ఉన్నప్పుడు ఒకసారి హెల్త్ క్యాంప్ పెట్టించింది యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ నుంచి ఉమెన్స్ డిగ్రీ కళాశాల. అప్పుడు నేను రాజకీయాల్లో పెద్ద లేను, మధురాజ్ గౌడ్ గారు నాకు 1 ఇయర్ సీనియర్ ఉండే నిజాం కాలేజ్లో, నేను చెప్పింది పెన్షనర్స్ పెడుతున్నా మీరు రావాలని చెప్పేసి అంటే చాలా తక్కువ కార్యక్రమాలకు వచ్చారు, ఆ తక్కువ వచ్చిన కార్యక్రమం ఇది. అక్కడ నేను అనుకుంటా రాధాకృష్ణ సార్ ఇప్పుడు వచ్చినప్పుడు రాధాకృష్ణ సార్ ఉంటారు దానంద సార్ సారే ఉంటాయి మాట చెప్పాలనే భవన నిర్మాణకు డబ్బులు కావాలంటే ఎంపీ లాయర్స్ వచ్చి చాలి సారీ కాదు చనిపోయింది మన కులం పెట్టి అప్పుడు 5 లక్షల రూపాయలు నేను చెప్పగానే తప్పకుండా చేస్తా అని చెప్పి వేదిక పోయి ధనం చేసి శాంక్షన్ చేసి అంటే అలాంటి ఏ రాజకీయాలు లేనప్పుడే ఉద్యోగ ఒప్పం చేసుకుంటూ వచ్చాను. మరి నాకు మీ అందరి పట్ల గౌరవం అభిమానం ఆప్యాయత అన్నీ కూడా ఉన్నాయి. తప్పకుండా రేపట్నాడు ఎన్నడూ ఏ అవకాశం వచ్చినా మీకోసం నేను ఉంటా అని చెప్పి భరోసా ఇస్తూ ఈనాడు ఈ పెన్షనర్స్ డే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఇళ్ళకాలం ఇందు మేలు మంచి జీవనం కొనసాగించాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ కూర్చున్న జై హింద్ జై పనిచేసి 30 సంవత్సరాల ఎం రాహుల్ గారు వెనుకపై రావాల్సింది పునః తుర్మాదం పొందడానికి రెడీ రండి సార్ రామచంద్ర సార్ వివిధ మండలాల్లో వేడిపల్లి మండలంలో విధించి 30 సంవత్సరాలు పనిచేసి రావడం జరిగింది. చిట్టజీవి ప్రాపర్ కూడా చేయించావా అని తెలియజేస్తున్నాం. రాజమౌళి గారు రెడీ అండి సార్ రాజమౌళి సార్ లింగ వెంకటేశ్వర గారు రెడీ అండి సార్ మీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేయడం జరిగింది. 30 సంవత్సరాలు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ విధి నిర్వహించడం జరిగింది సార్ చేతులు పెట్టారు గోపాల్ రెడ్డి గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ 30 సంవత్సరంలో సుదీర్ఘ సర్వీస్ చేసి వారు ఎస్ రామచంద్రరావు గారు లం రామచంద్రరావు గారు వారికి సన్మాన కార్యక్రమం నరసయ్య గారు సుబ్బరాజు సార్ రైట్ సార్ ఇక్కడ రామచంద్రన్ గారికి సుబ్బరాజు గారు రైట్ సార్ ఒకసారి జూనియర్ అసిస్టెంట్ 3 సంవత్సరాలు సర్వీస్ చేసి
విజయ నరసయ్య గారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంతర్గాం 33 సంవత్సరాలు సర్వీస్ చేశారు. వారికి నరసయ్య గారు 37 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్నారు. వారికి సన్మానం జరపవలసింది. థ్యాంక్ యూ సార్. వివిధ మండలాల నుంచి సెలెక్ట్ చేయాలి. థ్యాంక్ యూ శంకరయ్య గారు. పెళ్లి రాజలింగం గారు. కొంచెం నరహర్ శర్మ గారు. మీనయ్య గారికి థ్యాంక్స్. మల్లియాల్ డి హనుమాన్ గారు సిద్ధంగా ఉండాలి. అక్కడ పక్కకుండి ప్లీజ్. అక్కడ పక్కన మల్లిరెడ్డి గారు వారికి సార్. ఇక్కడ సార్ ఇక్కడ చూడ కొడిమేల్ కొడిమేల్ రెడీ. ఓకే థ్యాంక్ యూ. కమిషనర్ గారు సారీ కమిషనర్ గారు సన్మానం చేయవలసింది. బోర్డు నర్సింహ గారు కంగ్రాట్స్. అందరూ కనిపిస్తారు కదా. వెనక్కి జరిగితే మంచిగా అందరు వస్తారు. అవును ఆ కాలం ఉన్నాడు కదా. సార్ సార్ ఇక్కడ కొద్దిగా వెనక రెడీ.